విశాఖ నగరం భక్తజన సంద్రంగా మారింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు సింహాచల గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మధ్యాహ్నానికి భక్తుల సంఖ్య లక్షకు చేరింది. సంప్రదాయం ప్రకారం సింహగిరి దిగువన ఉన్న తొలి పవాంచా వద్ద ఆలయ ఈవో కొబ్బరికాయ కొట్టి ప్రచార రథయాత్రని ప్రారంభించారు. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు జెండా ఊపి రథయాత్రని ప్రారంభించారు. ప్రస్తుతం మనం డ్రోన్ విజువల్స్ ని TV9 స్క్రీన్ మీద చూడొచ్చు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు సింహాచల గిరి ప్రదక్షిణకు భక్తులు ఏ స్థాయిలో పోటెత్తారో మనం చూడొచ్చు. ఉదయం నుండే భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మధ్యాహ్నానికి భక్తుల సంఖ్య లక్షకు చేరినట్టుగా తెలుస్తోంది. సంప్రదాయం ప్రకారం సింహగిరి దిగువన ఉన్న తొలి పావంచా వద్ద ఆలయ ఈవో కొబ్బరికాయ కొట్టి ప్రచార రథయాత్రను ప్రారంభించారు. ఇక ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు జెండా ఊపి ఆ రథయాత్రని ప్రారంభించారు. సింహాచలం నుండి BRTS రోడ్డు మీదుగా హనుమంతవాకు జంక్షన్, తెన్నేటి పార్క్, సీతమ్మధార, మాధవధార, గోపాలపట్నం, బుచ్చిరాజుపాలెం, ప్రహ్లాదపురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలం దేవస్థానానికి చేరుకుంటారు. మొత్తం 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసిన అనంతరం స్వామిని దర్శించుకుంటారు. విశాఖ వాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, ఒడిశా రాష్ట్రం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. సముద్ర స్నానం చేసే భక్తులకు అప్పుఘర్ వద్ద ఏర్పాట్లు చేశారు. అనేక మంది భక్తులు సముద్ర స్నానం ఆచరించి మళ్లీ ప్రదక్షిణ కొనసాగించి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు పెద్ద ఎత్తున పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సైతం ఎప్పటికప్పుడు ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు.